పెద్దపల్లి మండలంలో ఇసుక మట్టి మొర మాఫియాలు రెచ్చిపోతున్నాయి. అక్రమ దందాలతో కోట్ల రూపాయలు గడిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. సహజ సంపదను సంరక్షించవలసిన ప్రభుత్వ యంత్రాంగం అవినీతి మత్తులో తూగిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ దందాలను అరికట్టి సహజ వనరులను సంరక్షించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. పెద్దపల్లి మండలంలో అక్రమ మట్టి ఇసుక మొరం దందాలు జోరుగా నడుస్తున్నాయి. వాగులు చెరువులు గుట్టబోర్లు ఇసుక మట్టి మొరం మాఫియాలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వాగులు చెరువులు గుట్టబోర్ల నుండి ఇసుక మట్టి మొరం అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అక్రమ ఇసుక మట్టి మొరం దందాలతో వాగులు చెరువులు గుట్టబోర్ల రూపురేఖలు మారిపోతున్నాయి. చెరువుల్లోని సారవంతమైన మట్టి మాయమవుతోంది. వాగులు ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. గుట్టబోర్లు ముందల గడ్డలుగా మారుతున్నాయి. సహజ సంపదను సంరక్షించవలసిన ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. సహజ వనరులను రక్షించవలసిన అధికార యంత్రాంగం అవినీతి మత్తులు తూగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం, నిర్లక్ష్య వైఖరి మట్టి ఇసుక మొరం మాఫియాలకు కలిసి వస్తోంది. పెద్దపల్లి మండలంలోని గౌరుడిపేట బొంపల్లి ఉరకల మద్దుకుంట కురమపల్లి అందుగులపల్లి దేవునిపల్లి మూలసాల చీకురాయి రాఘవపూర్ రంగాపూర్ కొత్తపల్లి తదితర గ్రామాల నుండి గత చాలా కాలంగా అక్రమ మట్టి మొరం దందాలు కొనసాగుతున్నాయి. అలాగే పెద్ద కరుళ శివార్లోని హుసన్మియ వాగు నుండి అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా వాగులు చెరువులు గుట్టబోర్ల నుండి ఇసుక మట్టి మొరం అక్రమంగా తరలిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా మైనింగ్ శాఖ నుండి అనుమతి తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జారీ చేసిన వే బిల్లుల ద్వారా పగలు మాత్రమే మట్టి మొరం రవాణా చేయవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి అక్రమంగా మట్టి మొరం రవాణా చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కొంతమంది నామమాత్రంగా అనుమతి తీసుకుని అనుమతికి మించి మొరం మట్టి తీస్తూ వే బిల్లులు లేకుండానే అర్ధరాత్రి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా మొరం మట్టి ఇసుక అక్రమ రవాణా నిర్భయంగా కొనసాగిస్తున్నారు. మండలంలో భారీ ఎత్తున అక్రమ ఇసుక మట్టి మొరం దందాలు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండి సహజ వనరులను రక్షించవలసిన మండల స్థాయి అధికారులు ప్రజల నుండి ఫిర్యాదు వెళ్ళినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక మట్టి మొరం అక్రమంగా తరలిస్తున్న సమయంలో గ్రామాల నుండి ప్రజలు ఫోన్ చేసినా సంబంధిత అధికారులు లిఫ్ట్ చేయడం లేదని, లిఫ్ట్ చేసినా పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అధికారుల అండదండలతోటే మట్టి ఇసుక మొరం అక్రమ దందాలు కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులకు ముడుపులు అందుతున్నాయని, అందుకే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
పెద్దపల్లి మండలంలో సహజ వనరులు అక్రమంగా తరిగిపోవడం, రెవెన్యూ మైనింగ్ పోలీస్ శాఖల సమన్వయ లోపం నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే ఇసుక మట్టి మొరం అక్రమ రవాణాతో తమకు సంబంధం లేదని, అంతా మైనింగ్ శాఖ చూసుకుంటుందని, ఎవరైనా అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని తమకు ఫిర్యాదు చేస్తే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని అంటున్నారు. మైనింగ్ శాఖ అధికారులను అడిగితే పర్మిషన్ ఇవ్వడం వరకే తమ పని, రవాణా చేస్తున్న సమయంలో వాహనాలను అడ్డుకోవడం తమ పని కాదని దాటిస్తున్నారు. అధికారుల వైఖరి చూస్తుంటే పలహారం అంటే నా కొడుకుది, నాది, నా తండ్రిది ఇవ్వాలని అడుగుతారని, డబ్బు కట్టాలంటే మాత్రం నా కొడుకు బుడ్డోడు, తండ్రి ముసలోడు, నేను మాత్రమే ఇస్తాను అనే పూర్వకాలపు సామెతను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక మట్టి మొరం దందాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగమే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక సహజ సంపదను ఎవరు రక్షిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక మట్టి మొరం అక్రమ రవాణాపై దృష్టి సారించి అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకొని సహజ వనరులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.